అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో అనంతపురం బ్రేక్ ఇన్స్పెక్టర్ మనోహర్ రెడ్డి వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్మిట్లు లేనటువంటి పలు వాహనాలను గుత్తి ఆర్టీసీ డిపోకు తరలించారు. అక్కడ ఆయన పలు వాహనాలకు భారీగా జరిమానా విధించారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకకు చెందినటువంటి రెండు టాటా ఏసీలు, రెండు ట్రాక్టర్లు, ఒక కారు, ఒక లారీకు 60,000 రూపాయలు జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్యాక్సులు చెల్లించి సరిహద్దుల్లోకి ప్రవేశించాలన్నారు ఆయన. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ధరించి వాహనం నడపాలన్నారు. మైనర్ బాలులకు వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఇతో ట్యాక్స్ ఇతో పర్మిట్ కొన్ని వస్తున్నాయి. వచ్చిన వాటిని అన్ని చేస్తున్నా అంటే రాజశాన్ని ఆర్టీసీ డిపోలో అప్పగించగలుగుతుంది. అలాగా భాగంగా వచ్చిన ట్యాక్సెస్ సుమారుగా ఒక 60,000 రాజకీయ. అలాగే ఎవరైనా కానీ కర్ణాటక వెహికల్స్ ఎత్తలేము, అదర్ స్టేట్ వెహికల్స్ ఏ వాహనాలైనా కానీ ఒకవేళ ట్యాక్స్ కట్టి మా స్టేట్కి ఎంత కానీ సో దట్ ట్యాక్స్ అస్లిప్పు చూపిస్తే ఎవరేమీ ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉండరు. ఎవరైతే ట్యాక్స్ కట్టుకోకుండా అనధికారికంగా వస్తే మాత్రం ఇక్కడ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తలు తీసుకోండి, సేఫ్గా జర్నీ చేయండి. మా ఉద్దేశం రోడ్ సేఫ్టీ మెయిన్, ముఖ్యంగా మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు 4 వీలర్స్ అయితేనేమి, 2 వీలర్స్ అయితే 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి, 2 వీలర్స్ అయితే హెల్మెట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి. వీలైనంత వరకు స్పీడ్ వీలైనంత వరకు రెడీ చేసుకోండి, స్లోగా వెళ్ళండి. సో ఒక 5 మినిట్స్ లేట్ అవుతుందేమో కానీ సేఫ్గా వెళ్తారు ప్రతి ఒక్కరు. మా ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరైతే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసమన్నా మీరు సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి